బెండకాయలు తక్కువ టైంలో దాదాపు పావు కేజీ వరకు ఒకేసారి కట్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. బెండకాయలు శుభ్రంగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత చివరలు కొద్దిగా కట్ చేసుకుంటాం కదా, అన్ని కాయలకి ఇలాగే చివరలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని కాయలన్నీ కూడా వరుసగా ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం మీరు దాదాపు పావు కేజీ వరకు పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చివరలు తీసుకుని ఒక పావు కేజీ కాయలు ఇలా మొత్తం సర్దుకుని చివర రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మనము రబ్బర్ బ్యాండ్లు వాడుతుంటాం కదా, రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, బాగా సులువుగా కట్ చేసుకోవచ్చు. బెండకాయ కట్ చేసుకునేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటాయి. చేత పట్టుకొని ఎక్కువ బెండకాయలు కట్ చేసుకోవాలంటే జారిపోతుంటాయి, అటు ఇటు జరిగి ఎక్కువ కట్ చేసుకోలేము, పట్టుకోలేము. మీరు దాదాపు పావు కేజీ వరకు ఒక బెండకాయలు ఈజీగా రబ్బర్ బ్యాండ్ వేసుకుని కట్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ కూడా సమానంగా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి. తక్కువ టైంలో దాదాపు 1 నిమిషం లోపే మీరు పావు కేజీ బెండకాయలు కట్ చేసుకోవచ్చు. కేజీ బెండకాయలు కూడా ఈజీగా నిమిషం లోపే కట్ చేసుకోవచ్చు. చివరలు కొద్దిగా ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్ వేసినప్పుడు చివరి ఉంటుంది కదా, ఆ చివరి ముక్కలు కొద్దిగా కట్ చేసుకుని వేస్ట్ మొత్తం తీసేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా మీరు బెండకాయలు కట్ చేసుకోవచ్చు.